ఓ అమ్మమ్మ వాడేదో చేస్తున్నాడు అమ్మో. ఏం చేస్తున్నావురా? నువ్వెందుకు లేచొచ్చా? ఏమైంది? నీకు బాగాలేదు కదా ఫీవర్ గా, నీకోసం నేను ఏదో చేసి పెడతా. ఏంది ఫ్రెష్ టర్నింగ్ ఇచ్చుకో. వాళ్ళేవా ఏం చేస్తున్నావు? ఈరోజు శనివారం కదా, మనం ఎటు నాన్ వెజ్ తినం కాబట్టి ఈరోజు వెజిటేబుల్ రైస్ చేస్తున్నా. ఓ వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో తెలుసా నీకు అసలు? నాకెందుకు తెలియదు, నాకు బాగా తెలుసు. అవునా? ఏమేం చేయాలి చెప్పు. దానికి అసలు ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి? పుదీనా, అంటే అది పొదీనా ఏ దాని కూడా కలవదు. రైస్, బాస్మతి రైస్, ఓకే బటర్, అమూల్ బటర్, ఓకే ఆల్మిక్స్ వెజిటేబుల్స్, ఓ ఆల్మిక్స్ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. రెడీమేడా? రెడీమేడ్ ఓ మనంతా రెడీమేడ్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఎవరు చేశారు? ఇది 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 హోమ్ మేడా లేకపోతే ఇది కూడా కొనుక్కొచ్చిందేనా? ఇది హోమ్ మేడ్, నువ్వేగా చేసింది. ఏ మిరపకాయలు, ఇంకా ఇంకా టమోటాలు, ఆనియన్స్, అంటే మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా అన్ని అలైసి మెలైసి కలిపి కుమ్మేసి చేసేద్దాం. తింటా నీ పనికి వస్తుందా? మామూలుగా ఉండదు. అవునా? అయితే నాకు ఒక డౌట్, వెజిటేబుల్ పులావా వెజిటేబుల్ రైసా? వెజిటేబుల్ రైస్ అప్పుడు ఫస్ట్ రైస్ నానబెట్టుకోవాలి కదా వెజిటేబుల్ రైస్ చేయాలంటే. పెట్టాలి కదా, పెడదాం, నన్ను పెట్టేద్దాం. ఇవాళ మా చిన్నోడు వంట చేసి పెట్టబోతున్నాడు అనమాట. నాకు ఎలా చేస్తారో ఏమో, తింటాము లేకపోతే ఏం చేస్తాము, తిన్న తర్వాత మా పరిస్థితి ఏందో తెలియదు. తిన్న తర్వాత వా వారు వా అంటారు. అవునా? మాస్టర్ చెప్పు పిలిచినా పిలుస్తారు. అసలే అసలే బాగాలేదు, మళ్ళీ హాస్పిటల్లో పడేస్తారేమో నన్ను. ఈ దాకా హోమ్ రెమెడీ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? బియ్యం నానబెట్టడానికి చూస్తున్నా. ఓకే నానబెట్టు. ఏంటి బాస్మతి రైస్ తీసుకుంటున్నావా? బాస్మతి రైస్ ఓకే. ఎక్కువ చేయకలే మళ్ళీ ప్రాబ్లం ఉంది. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. అయ్యో బట్ నువ్వు చేయగా నాన్న తిన్నాడు, కానీ నేను లేనప్పుడు నేను ఎప్పుడు తినలేదు కదా. చూద్దాం అయితే. ఇవాళ నలభీమ పాకం అనమాట మా ఇంట్లో. ఇవాళ సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. కర్రీస్ తో పని లేకుండా వెజిటేబుల్ రైస్ చేసేస్తున్నాం అనమాట. సూపర్ బంగారం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్. డోంట్ ఫర్గెట్. బియ్యం నానబెడుతున్నావా? ఎస్. ఎంత రైస్ తీసుకుంటున్నావు? చెమ్ముడు ఇవ్వదు. చాలు చాలు, చెమ్ముడు కాదు అది, చెమ్ము కాదు అది. మా వాడు బియ్యం నానబెడుతున్నాడు. కరెక్ట్గా తీసుకో కొలత, ఎందుకంటే మళ్ళీ వాటర్ తీసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కింద మీద వస్తున్నాడు మా మాదాడు. నా పరిరక్షణలో చేతులు అలా చెడిపోతున్నా. ఏం చెప్పుకోలేదు, నువ్వేం భయపడనా? పుంజులు పోసి కడిగి పోతున్నాడు మావాడు. నాకు మంచి నీళ్ళు పోస్తాడు. రెండుసార్లు కడిగి నా ఉండే. అసలే ఫాస్ట్ పోయి వాడి పని కాదు. చూడండి అక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఇంట్లో ఆరు మంచి బాగోపోతే పెద్ద నాలుగు కూడా అక్కడ. టమాటో ఒకటి పడిపోయిందిరా, పడేసి నాకైతే టమాటో పోసేస్తాను. టేస్ట్ చేయవాక బియ్యం పోతాయి కింద చెంపులో. నాన్ పెట్టు, నువ్వు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నావు అనుకున్నా అనుకో.
వంటగది ఇలా ఉందని అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్. ఒకసారికి ఇంత గేది ఇలా ఉంటున్నావు. ఓ ఇల్లు కూడా కడిగి పెట్టేశాను అనమాట. పైన ఏం చేశారు, ఎరగొట్టావా? చేసుకుంటున్నాను. జస్ట్ ఏదన్నా వెళ్ళుకుంటే హెల్ప్ చేసేవాళ్ళు వెనుకుంటారమ్మా, ముందు ఉంటారు బా. అమ్మయ్య ఇప్పుడు ఇద్దరు దూరారు అండి కదా, చూసుకోండి రక్షరంబోలని. అడుటి పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు, అలుపు సొలుపు ఉండదు. మాత్రం కంపల్సరీ వస్తాయి. వెజిటేబుల్ రైస్ అలానే కొద్దాం. అమూల్ బటర్ ఇక్కడ లవంగాలు ఏందో చేస్తా చక్క ఇంకోటి వేద్దాం. ఏదో పువ్వు అనుకుంటా ఏ ఆత్మ ఇంకోటిలేదు. ఈ చెక్క లవంగ మరాఠీ మొగ్గ అనసి పువ్వు అని కొంచెం కొంచెం వేసేసాడు అన్నమాట. ఆనియన్స్ పోయిందిరా, పోయిరా, పొగలు చెప్తున్నాయి రా బాబాయ్ వాళ్ళ తినడానికేనా. పచ్చిమిరపకాయలు వెజిటబుల్స్ వేయాలి. సాపాడు ఇవ్వాలి, నేను ఈ తిండి తినలేను. పచ్చిమిరకాయలు వేసావా? పచ్చిమిరకాయలు వేసా, ఇప్పుడు టమోటాలు కూడా వేస్తున్నా. వెజిటబుల్స్ ఆర్గానిక్స్ అన్ని అయిపోయి అయ్యి ఆల్రెడీ సగం బాయిల్ అయిపోయా ఉంటాయి, పిసుకక్కర్లా వేసే. కలియ పెట్టు, కలియ పెడుతున్నాను మాతాశ్రీ.
స్టోన్స్ లాగా మెరుస్తున్నాయి రా చెమటలు. అవగాహన మాట్లాడి చెమట కూడా పడిద్దే మరి అందులో. వజ్రాలు అంతా ఈజీగా చాలు. ఓ మై గాడ్, వజ్రాలు అంట ఏం చేస్తున్నావురా? ఓ పదినా కదా, ఇందులో క్యాలీఫ్లవరు, క్యారెట్, టమాటా, సారీ వెజిటేబుల్స్ లో ఏమేమి ఉన్నాయంటే క్యాలీఫ్లవర్ ఉంది, క్యారెట్ ఉంది, పచ్చి బఠానీ ఉంది, బీన్స్ ఉంది. ఏమన్నా బటానీ, బీన్స్, క్యాలీఫ్లవర్, క్యారెట్. యా నౌ పుదీనా, వి ఆర్ డూయింగ్ పుదీనా. పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, అంతేగా? ఎస్, పుదీనా ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ వెజిటబుల్ రైస్ టుడే. ఏ రైస్ చేసుకున్నా సరే పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ వేరే అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసావా లేదా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదే. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బై మామ్. ఏ ఉందా? అయిపోయింది, అయిపోవచ్చు. చాలు, ఎక్కువ మసాలాలు తినకూడదు. పొయ్యి తిందామంటే ఎక్కువ లేచు. ఇందులో ఉప్పు, కారం, పసుపు, గుడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అన్ని కొంచెం కొంచెంగా వెయ్యి, స్పైసీగా చేయి. ఓకే, ఇదేం పొడి, ఎక్కడ పొడి కూడా వేద్దాం. ఓకే, ఇంకా వేద్దాం ఫస్ట్. ఓకే, ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు కారం వేస్తున్నాను. చాలా స్పైసీగా ఉంటుంది అలా. ఓకే, జీలకర్ర పొడి స్పూన్. ఇదేంటి జీలకర్ర పొడి? జీలకర్ర పొడి. వేసుకోండి. మనం అవే పెట్టేసుకోవాలి. ఇప్పుడేమేయాలి? నేను చేశాను కాబట్టి నెక్స్ట్ పెద్దగా ఉన్న ముక్క కట్టి. ఇది క్యాలీఫ్లవర్. ఇప్పుడు మనం రైస్ చేసుకోవాలి. రైస్ చేసేమో ఇస్తా. నీళ్ళు వచ్చాయని నీళ్ళు కొడుకులు చేసుకునే కోడలు ఎవరో కానీ, సారీ నా కొడుకులు చేసుకునే అమ్మాయిలు ఎవరో కానీ అదృష్టం ఉంటుంది. ఏమి చల్లుతావు రా, నీళ్ళు పోసా నీ మొత్తం నచ్చిపోతులే. ఉప్పు చల్లటి చల్లుతున్నావు రైస్ కూడా. మాట రావట్లేదు. ఫ్రెండ్స్ చేసి గుంటూ పోయింది పాప. నేను వస్తా. కలిపెట్టు, కలియబెట్టు పుత్రరత్నమా. కలియబెడతా, కలయబెడతా. సంస్కృతి ఇది, కలయబెట్టు, కలయబెట్టు. గాంధార లాంగ్వేజ్. వావ్, కలర్ ఫుల్ గా ఉందిరా. కలర్ ఫుల్ జిలకా, ఏ కలర్ ఫుల్ జిలకా.
మంచి కలర్ఫుల్ గా ఉంది, ఎనర్జెటిక్ ఫుడ్ అన్నమాట, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ అన్నమాట. ఇదేనా? ఎస్. ఊరికో ఎక్కువ కలిపి పెట్టుకో, మళ్ళీ రైస్ ఇరిగిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నావో ఆ గ్లాస్ తో పోయి, 1½ గ్లాస్. పొయ్యి దగ్గర తీసి దీన్ని పెడితే దమ్ అవుతుంది. ఏ తీసి? ఇదో చేసాం కదా మనం వెజిటబుల్ రైస్, అది తీసి దీన్ని పెడితే అచ్చం దమ్ బిర్యానీ ఇలా వస్తుంది. పక్కన పెన మీద పెట్టు. దమ్ తాగింది పెట్టాల్సిందే. ఇది బిర్యానీ కాదు కదరా, వెజిటబుల్ రైసే కదా. వెజిటబుల్ రైస్ అయినా దమ్ బిర్యానీ ఇలా వస్తుంది దమ్ పెడితే. వాయమ్మ వాయమ్మ, ఎక్కడ చూసి నేర్చుకున్నారా అయ్యా ఇవన్నీ? నా గురించి ఏమనుకుంటున్నాను? అయినో బట్ ఇంత కుకింగ్ లో కూడా ఇంత ఇంటెలిజెంట్ అని తెలియదురా అయ్యా. స్టవ్ కట్టేసి దాని మీద పెట్టేస్తావా? ఓ నిజం చెప్పు, నేను బిర్యానీ చేస్తుంటా కదా అట్లా అది ఫాలో అవుతున్నావు కదా నువ్వు. నేను బిర్యానీ అయితే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్, ఇనపతనం మీద దమ్ము పెట్టేస్తాను అనమాట. మనకి రైస్ అడుగంటుకోకుండా వస్తుంది అనమాట ఇలా చేస్తే, అది వీడు ఫాలో అయ్యాడు. ఓకే, గుడ్ డెసిషన్. టేక్ అబౌ, తిని చూశాక చెప్పాలి నీ వంటకం ఎలా ఉంది. తిని చూశాక అసలు మళ్ళీ మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ నువ్వు చేయవుగా. ఏం చేస్తున్నావు కన్నా మళ్ళీ? దమ్ పెట్టాం కదా, దమ్ అంటే ఆవి బయట కడకుండా ఇక్కడ దీనికి రోల్ ఉండేది కదా, దీన్ని ఇలా క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇలా క్లోజ్ చేస్తే బయట కడకుండా ఉంటుంది అనమాట ఆవిడ అనేది. ఎట్టుందంటే అది కోడి నెత్తి మీద ఏకలాగుంది, కోడి బొచ్చులా. ఏంటది టిష్యూనా? ఎస్, ఏదోటి మనకి వేడిగా ఉండదు. బ్యాచిలర్స్ వంటకం చూపించావు కదరా బాబోయ్, బ్యాచిలర్స్ ఏ దొరికితే అది పెట్టేస్తారు, వాళ్ళకి అది దేనికి యూజ్ చేస్తామని కూడా తెలియదు అనమాట. చూడండి, మూతకి హోల్ ఉందని టిష్యూ పెట్టాడు మా వాడు ఆవిడ బయటకు వెళ్లకుండా. నైస్, వెరీ నైస్. అందులోకి కర్రీ అవసరం లేదా? పెరీ చట్నీ చేసుకుందాంలే. పెరుగు చట్నీ చేసుకున్నావా నాన్న? ఓ మై గాడ్, ఏం వేసావు ఇందులో? ఆనియన్స్, పెరుగు, క్యారెట్, క్యాప్సికమ్. ఉప్పు వేయలేదా? ఉప్పు అవసరం మనకి టేస్ట్ బట్టి కావాలంటే వేసుకోవాలి. ఏ ఉప్పు వేసుకోవాలి రా, వేసుకోకపోతే ఎట్టా చెప్పండి. అంతే అంతే. ఏం చేస్తున్నావు? దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకుంటే చేసే కరిగిపోద్ది, దాన్ని కూడా ఇదిలేస్తున్నావు. ఉప్పు కాలే ఆలస్యం సర్వ్ చేసుకుని తినేస్తే సరిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేబుల్ రైస్ మొబైల్ చేశాడనమాట. ఇప్పుడు నేను దీన్ని తిని ఎలా ఉందో చెప్పాలంట, బతికే ఉంటాను కదా తిన్నాక. పెరిగి చెట్టు వేసుకుంటాలే,
స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎందుకైనా మంచిది, ముందు మీకే బెటర్. చూసుకో, మీరు తిని చూసి ఎలా ఉందో చెప్పండి. అప్పుడు నేను ఇంకా బాగుందా? పర్లేదా? 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 తింటున్నా. బాగాలేదనుకున్నారు కదా, సూపర్ ఉంది. తర్వాత కొద్ది గుర్తు తగ్గింది, మిగతా అంతా పర్ఫెక్ట్. చాలా బాగుంది, వెరీ నైస్. నాకు ఫేవర్ వచ్చి చాలా నేసం ఉండే ముందుగానే మబ్బాయి చేశాడు అనమాట. చూసారా నోరు ఎట్లా పొంగిపోయిందో, పెద్దాలన్నీ పొంగిపోయింది. నాకు నేను తినలేకపోతున్నాను, నోటికి రుచి కూడా ఏం లేదు, రుచి పచ్చి ఏం తెలియట్లేదు. అందుకని కొంచెం స్పైసీగా అట్లా చేశాడు మబ్బాయి. బాగుంది, తినచ్చు, నో ప్రాబ్లం. మీరు కూడా చేసుకోవాలనుకుంటే అబ్బాయి చేసినట్టు చేసుకోండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.